తుఫాన్ వరదల సమయంలో అధికారులను అప్రమత్తం చేసి వరద ఉధృతిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అధిక నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకున్న కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ని కలెక్టరేట్ లో ఆయన ఛాంబర్ లో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కలిసి అభినందించారు. ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడుతూ వరద సమయాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాత్రి పగలు తేడా లేకుండా నిద్రపోకుండా పనిచేశారని, వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు పర్యటించి బాధితులకు అండగా ఉన్నారని, అదే సమయంలో జిల్లా కలెక్టర్ కూడా అప్రమత్తంగా తన సేవలందించారని అన్నారు. గొల్లప్రోలులో గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా జగనన్న కాలనీ ముంపుకు గురైందని, కనీస వసతులు కల్పించకుండా ఇళ్ల పట్టాలు మంజూరు చేసి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. వరదల వల్ల నష్టపోయిన రైతాంగానికి ప్రజలకు నష్టపరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. జిల్లా కలెక్టర్ గారిని అభినందించడానికి వచ్చాను. కారణం ఏంటంటే ఫ్లడ్ మేనేజ్మెంట్లో ఏదైతే ఎస్కేప్స్ కెనాల్ పైన నియోజకవర్గాల నుంచి వస్తూ ఉన్నాయో దాన్ని క్లోజ్ మానిటరీ చేసి అటు వడ్లమూరు డ్రైనికి కానీ అలాగే మా దగ్గర గొరికండి నక్కలగండి ఈ ఏరియాకి కానీ డైవర్షన్ చేసి పిఠాపురం నియోజకవర్గం ఫ్లడ్ ఎక్కువ ఎఫెక్ట్ అవ్వకుండా సాధ్యమైనంత వరకు మ్యాక్సిమం నష్టం జరగకుండా ప్రయత్నం చేసినందుకు ఆ మానిటరీ చేసినందుకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేయడానికి వచ్చాను. చేస్తూ దాంతోపాటుగా ఎక్కడైతే ఇప్పుడు ఇరిగేషన్ కెనాల్స్ మన ఎంక్రోచ్మెంట్స్ అయి ఉన్నాయో దానివల్ల గ్రామాల్లో వాటర్ స్టాగ్నేట్ అయిపోయి పొలాల్లో వాటర్ స్టాగ్నేట్ అయిపోయిన ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా సర్వే పెట్టి తీయాలని చెప్పి కోరడం జరిగింది. దాంతోపాటుగా ఒకసారి జగన్మోహన్ రెడ్డి పరిపాలన చంద్రబాబు పరిపాలన ఆలోచన చేసుకుంటే ఫ్లడ్ మేనేజ్మెంట్లో ముఖ్యమంత్రి పరదాలు కట్టుకుని పనిచేయాలా, ప్రజలతో ఫీల్డ్లో ఉండి బురద నీళ్ళల్లో ఉండి రాత్రనక పగలనక అక్కడే పడుకుని సెక్రటరీ అక్కడే పట్టుకుని పనిచేయాలా అన్నది చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలో ఉన్న ముఖ్యమంత్రి అందరికీ దశ దిశ తెలిపారు ఫ్లడ్ మేనేజ్మెంట్. మరి ఆ విధంగా ఈవేళ ప్రతి ఒక్క చోట అటు బుడమేరు ఫ్లడ్ బాధితులు విజయవాడ కానీ అలాగే ఇక్కడ ఏలేరు ఫ్లడ్ బాధితులు మాది కానీ ఎక్కడికక్కడ ప్రభుత్వం మంచి సహాయ సహకారాలు అందించింది. హౌసింగ్ డామేజ్ కానీ ఇల్లు డామేజ్ కానీ పొలాలు నష్టపోవడం కానీ అదేవిధంగా ఎక్కడైతే వాటర్ వచ్చేసిందో ఆ ఏరియాలో రైసు కాయగూరలు ఇచ్చి సపోర్ట్ చేయడం కానీ ఈ విధంగా అసలు ఫ్లడ్ అంటే వచ్చినప్పుడు ప్రజలకు ఈ విధంగా ఆదుకోవాలి అన్న విధంగా చంద్రబాబు నాయుడు గారు పనిచేసినందుకు ఈవేళ రాష్ట్ర 5 కోట్ల మంది ప్రజల గుండెల్లోనే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మరి ఇదివరకు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కూడా వచ్చినప్పుడు ఆయన ఎప్పుడు పరామర్శించడం కానీ రావడం కానీ యాక్చువల్గా 5 సంవత్సరాలకి బయటకు వచ్చింది కూడా మొన్నే, ప్రస్తుతం మాట్లాడింది కూడా మన ఫ్లడ్ టైంలోనే. ఏ టైంలో ఎక్కడ మాట్లాడాలో తెలియని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మనం పరామర్శకు వెళ్ళినప్పుడు ఏం మాట్లాడాలి, మామూలుగా ప్రజలతో మీటింగ్కి వెళ్ళినప్పుడు ఏ విధంగా మాట్లాడాలి అన్న ఆలోచన విజ్ఞాన ఇది తెలివితేటలు లేని వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఫ్లడ్కి రావడం దేనికి వచ్చాడు పిఠాపురం, ఆయన ఏం చేశాడని వచ్చాడు, ఆయన చేసిందల్లా ఈరోజు ఫ్లడ్ లేకుండా ఉన్న పిఠాపురానికి ఏలేరు ఆధునీకరణ ఫేజ్ 2ని నేను రద్దు చేశాను అని చెప్పి చెప్పుకోవాలి వచ్చి, తప్పు ప్రజలు అంగీకరిస్తారు. ప్రాజెక్టులో వాటర్ ఉంది, నేను కాలువలు తవ్వలేదు, అసలు టెండర్ పిలిచా కాలువలు తవ్వడానికి టెండరే పెళ్ళలేదు. ప్రాజెక్టులో వాటర్ ఉన్నా సరే సంవత్సరానికి 6 నెలల మినిమం మనకి భగవంతుడు టైం ఇస్తాడు, 6 నెలలు కూడా కాలువలు తవ్వుకోవచ్చు. నువ్వు 5 ఏళ్ళు పనిచేసి 5 ఏళ్ళు 30 నెలలు అంటే సంవత్సరం 6 మాసాలు నువ్వు పడుకుని ఈవేళ వచ్చి పరామర్శించడానికి నీకు సిగ్గున్నాడు. ఎక్కడ నువ్వు ఎక్కడ కాలనీలు కట్టావు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన జగనన్న కాలనీలన్నీ కూడా చేపల చెరువులు మయం మన వర్షాలకి. అంటే నీ ఎమ్మెల్యేలు అందరూ కూడా కోట్ల రూపాయలు సంపాదించుకోవాలి, ప్రజలు ఎలా పోయినా పర్లేదు అందులో ఉండాలని. ఇవాళ గొల్లప్రోలు జగనన్న కాలనీకి కలెక్టర్ గారు ల్యాండ్ ఎక్విజిషన్ పెట్టి దగ్గర దగ్గర 1.5 ఎకరాలు తీసుకుని సెపరేట్ రోడ్డు ఇస్తున్నారు. నువ్వు చేసిన పనికి మాలిన పనికి మేము దాన్ని రాటిఫై చేయవలసి వస్తుంది. అంటే జగన్ పరిపాలనలో ప్రజలు ఎవరు ముఖ్యంగా పేదవాళ్ళు ఎవరు కూడా సంతృప్తిగా లేరు కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి బ్రహ్మాండమైన మెజార్టీ ఎక్కడా భారతదేశంలో లేని విధంగా ఇచ్చారు. అదే నిదర్శనం, అదే సర్టిఫికేట్ కూడా. ఆ విధంగానే చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు, ఆయన దగ్గర మేము పనిచేస్తాం.